ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, ఈ ముందస్తు ఎన్నికలకి సంబంధించి లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగలేనందువల్ల ఈ అప్పులు ఇవాళ పార్లమెంట్లో జరిగింది, ఇది మనం నెక్స్ట్ లెవెల్లో చర్చిద్దాము. అంటే నాకున్న సమాచారం, నాకు వచ్చిన లేకపోతే పార్టీలో ఇంటర్నల్గా వచ్చిన సమాచారం మేరకు ఈ ముందస్తు ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు అంతా రెడీ చేసుకుంటున్నారు, ఏప్రిల్లోనో మేలోనే మేలో మే దాకా కూడా ఉండకపోవచ్చు అనేది వాళ్ళు చెప్తున్న మాట. సో దీనికి ఎంతవరకు అవకాశం ఉంది? ఆ స్థాయికి వెళ్ళిపోయిందా ప్రభుత్వం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కానీ? అంటే ఖచ్చితంగా ఆయన ముందస్తుకు వెళ్తాడని ఇండికేషన్లు కనబడుతున్నాయి. ఎందుకంటే గత 6 నెలలుగా ఆయన చేస్తున్న అంటే మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత ఆయన దృష్టి అంతా ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి వాళ్ళు జనాలకు మొహం చూపిస్తేనే నా మొహానికి ఓటు పడుతుందన్న నిర్ణయానికి వచ్చేసాడు. ఎందుకంటే ఆయన గడప దాటట్లేదు, ఎమ్మెల్యేలందరినీ గడప దాటమంటున్నాడు. ప్రతి వాడి గడపలోకి మీరు నిలబడండి అని చెప్పడం వల్ల పైగా ఎవరు వెళ్తున్నారు ఎవరు వెళ్ళటం లేదన్నది వాళ్ళను చెప్తున్నాడు. నేను ఉదాహరణ చెప్తాను, ప్రకాశం జిల్లాలో ఒక రాజకీయ నాయకుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన సత్తా ఉండి, అంటే ఆయన కుటుంబంలో ఆయన తండ్రి ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన సత్తా ఉన్న వ్యక్తి, ఆయన 3.5 రోజులు రోడ్డు మీద ఉంటాడు. ఆయన అలాంటి వ్యక్తిని కూడా నువ్వు తిరగలేదు అని మొన్న మీటింగ్లో చెప్తే ఆయన ఎంత మనస్తాపం చెందుతాడు? 151 మందిలో 150 మంది కనీసం గ్రహిస్తారు. అంటే చిన్నపిల్లల స్కూల్లో మామూలుగా క్లాసుల్లో కూడా రెగ్యులర్గా ఆబ్సెంటీస్ ఉంటారు, రెగ్యులర్గా అటెండెన్స్ ఉంటారు. అలాంటప్పుడు కూడా రాని వాళ్ళని 10 మందిలో వచ్చిన వాళ్ళ మధ్యలో రాను లేని ఎలాగైతే చెప్తే చిన్నపుచ్చుకుంటాడో 30 సంవత్సరాల 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో వాళ్ళు ఆయన వాళ్ళని అదిలించినట్టుగా లేదంటే అవమానించినట్టుగా మాట్లాడితే ఎవరు మాత్రం తట్టుకుంటారు? వీళ్ళు ఇవాళ ఉన్నారు కానీ అంతకుముందు 20-30 సంవత్సరాలు వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేసిన నాయకులు వీళ్ళంతా ప్రజలతో మమేకమైపోయిన వాళ్ళు, ప్రజల ఈతి బాధలు తెలిసిన వాళ్ళు, ప్రజల కష్టాలతో నష్టాలతో వాళ్ళ చేతోడు వాదోడుగా ఉన్న వాళ్ళని ఇవాళ 20,000కో 30,000కో జీతం ఇచ్చి పెట్టిన వాలంటీరో లేదంటే ఒక ఐపీఎస్పెక్ట్. నో ప్రసాద్ గారు, వాళ్ళ అవమానాలు లేకపోతే మాటలు గొడవలు అది ఒక ఆస్పెక్ట్, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం తప్ప వేరే మార్గం లేకనే ఆయన నిర్ణయానికి వస్తున్నారా అనేది మాట్లాడదాం. ఎమ్మెల్యేలు వాలంటీర్లు ఆ గొడవ ఎప్పుడు ఉండేది అది తర్వాత. అంటే ఇక్కడ ఒకటి ప్రతిపక్షం అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, చీలడానికి ఏమాత్రం ఒప్పుకోను అని ఒక పక్కనే ప్రతిపక్ష ఓటు పోకుండా చెదిరిపోకుండా చూడడానికి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తుంటే, అంటే ఇవాళ వరకు ఎవరైతే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటును చేర్చడం చెప్పాడంటే దా అప్పుడే భయం పట్టుకుంది. ఇప్పుడు చంద్రబాబు నాకు లెక్కలేదు, చంద్రబాబు మనం లెక్కేసుకోకలేదు అనుకుంటే పవన రూపంలో ఇంకొక పెద్ద భవనాలు వేస్తాయి, నా వ్యతిరేక భవనాలు వస్తాయి నేను ఊహించి ఉండడు బహుశా. ఎందుకంటే ఆయన చాలా చిన్నతనంగా ఊహించి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఏ మూల నుంచి చూసినా భవనాలు వ్యతిరేక భవనాలు వీస్తున్నాయి. అది డ్రైవ్ చేస్తుంది చంద్రబాబు డ్రైవ్ చేస్తున్నాడా లేదంటే ఆ డ్రైవ్ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే ఇద్దరు కూడా ప్రభుత్వమే చేసుకుంటుంది మేజర్గా. నేను చెప్పేది అదే, ఆ ఇద్దరి కంటే ఎక్కువగా ప్రభుత్వం సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాయి. అంటే రాజకీయ నిజంగా మీరు గుర్తుపెట్టుకోండి, 2020లో మన గొండవీల అరుణ్ కుమార్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు, ఎంత అబ్సల్యూట్ మెజార్టీ వచ్చిన పార్టీ అధికారంలో ఉండి వీళ్ళు పూర్తి కాలం అధికారం పూర్తి చేసుకోకుండా మధ్యలోనే ఈయన ఎన్నికలకు వెళ్ళకపోతే ఆశ్చర్యపోవాలని అడిగాడు ఆయన. అంటే దానికి ఉదాహరణ కూడా చెప్పాడు ఆయన, ఎన్టీ రామారావు ఎలాగైతే 2 సార్లు బోతా కొట్టాడో అలాగే ఈయన కూడా ఏదో టైంలో అబ్సల్యూట్ మెజార్టీతో పడతాడు అని చెప్పాడు. అది ఈయన పథకాల వల్ల కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ లేదంటే ఇంకొక ఏ కారణమైనా, అంటే బలమైన ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్షం చెప్పే మాట ప్రతిపక్షం చేసే సలహా ఇచ్చే సలహాలు వినకుండా తెలంగాణలో మోరుదోపుగా అంటారు అక్కడ.